తెలంగాణలో సీనియారిటీ ఆధారంగా శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగ ఉపాధ్యాయ పోస్టులను సర్దుబాటు చేసేందుకు విడుదల చేసిన జీవో నెంబర్ 317ను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధానంగా తెలంగాణలో ఉద్యోగ ఉపాధ్యాయ బదిలీల అంశం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలోనే పలు ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు తెలంగాణలో ఆందోళన చేస్తున్నాయి. ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు సచివాలయ ముట్టడికి ప్రయత్నించి ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితులు తెలంగాణలో చోటు చేసుకున్నాయి. ఈ అంశంపై తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ బదిలీలపై విడుదల చేసిన జీవో నెంబర్ 317ను వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీఎం కేసీఆర్ను డిమాండ్ చేశారు. ప్రధానంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలతో ప్రభుత్వం కూలంకషంగా చర్చించిన తర్వాతనే ఉద్యోగ ఉపాధ్యాయ బదిలీలను చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో జీవో నెంబర్ 3 ప్రకారం ఉద్యోగ ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ జరుగుతూ ఉంటుందని, ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవో ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగ ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ జరగకుండా జీవో నెంబర్ 3 ప్రకారమే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగ ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ జరిగే విధంగా చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం కనుక ఆ విధంగా చేయకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, వారి పక్షాన పోరాటం చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసిన పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.